నమస్కారం. తెలుగు పాఠాలు ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో పిండిప్రోలు లక్ష్మణ కవి గారు రాసిన ఒక చాటు పద్యం గురించి తెలుసుకుందాం. పిండిప్రోలు లక్ష్మణ కవి గారు రావణ దమ్మీయ అన్న గ్రంథాన్ని రాసినటువంటి వారు. వీరు 1770-1840 సంవత్సరాల మధ్య జీవించినటువంటి కవి. పేరి శాస్త్రి గారు, మొక్కపాటి పేరి శాస్త్రి గారు లక్ష్మణ కవికి శాస్త్రజ్ఞానము ఏమీ లేదు అని అన్నప్పుడు లక్ష్మణ కవి గారు ఆ పేరి శాస్త్రి గారి మీద చెప్పినటువంటి ఒక చాటు పద్యము. ఉక్కు జదదిన్న దశ దిక్కులొక్కటైనా చుక్కలిలబడ్డ కులగిరుల్ ప్రక్కలైనా మొక్క పాటింటి నోటను మొక్కలేదు పేరి శాస్త్రికి గల్గెరా పెదవిపాటు. ఉక్కు జదదిన్న దశ దిక్కులొక్కటైనా చుక్కలిలబడ్డ కులగిరుల్ రక్కలైనా మొక్క పాటింటి నోటను మొక్కలేదు పేరి శాస్త్రికి గల్గెరా పెదవిపాటు. ఉక్కును చెదలు తిన్నా సరే, 10 దిక్కులు ఒక్కటైనా సరే, ఆ నక్షత్రాలు ఇలా భూమి మీద పడ్డా సరే, ఆ కుల పర్వతాలన్నీ వ్రక్కలైపోయినా సరే, ముక్కలుగా అయిపోయినా సరే, అయినా కూడా మొక్క పాటింటి, ఆ మొక్కపాటి పేరి శాస్త్రి గారి నోటలో ఒక ముక్క లేదు, నోటి నుండి ఎలాంటి మాటలు రావు, పేరి శాస్త్రికి గల్గెరా పెదవి పాటు, ఆ మొక్కపాటి పేరి శాస్త్రికి పెదవి కదలడం లేదు అని చెబుతూ ఈ పద్యాన్ని కవి రాయడం జరిగింది.